లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటికే పలు ఆసుపత్రులు మూతపడగా మిగతా ఆసుపత్రుల్లో కొన్ని వైద్య సేవలు అందిస్తున్నాయి. అయితే చిన్న పిల్లలకు ఏదైనా జబ్బు చేస్తే వైద్య చికిత్సలు అందించడం కష్టతరంగా మారుతుంది. కుప్పం నియోజకవర్గానికే కాక తమిళనాడు కర్ణాటక వాసులకు సుపరిచితమైన వైద్య కళాశాల ఆసుపత్రిని ఉన్నతాధికారులు కరోనా క్వారంటైన్ కేంద్రంగా ఎంపిక చేశారు. దీంతో 2 రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా నెల నిండగా ముందే జన్మించే నవజాత శిశువుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేక ఇంక్యుబేషన్ కేంద్రాలు ఉండవని, అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో ఇటీవల నవజాత శిశువులు 9 మంది చికిత్స పొందేవారని, ప్రస్తుతం డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చిన్నారులకు గర్భిణీలకు అత్యవసర వైద్య సేవలు కుప్పంలోనే కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జరుగుతున్న రకరకాల ప్రయత్నాల్లో ఇది ఒకటి.